అనంతపురం జిల్లా తాడిపత్రి నాపా గ్రానైట్ పరిశ్రమలకు పెట్టింది పేరు. తాడిపత్రికి సమీపాన ఉన్నటువంటి కర్నూలు జిల్లా సరిహద్దులోని కర్నూలు జిల్లాకు చెందినటువంటి తాడిపత్రి సరిహద్దుకు ఆనుకుని ఉన్నటువంటి కొలింగుల ప్రాంతంలో ఇక్కడ నాపరాయి పరిశ్రమకు చెందినటువంటి కావలసినంత లభించడం, వాటిని పాలిష్ చేయడానికి కావాల్సినటువంటి నీరు తదితర మౌలిక సదుపాయాలన్నీ తాడిపత్రి ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతం నాపరాయి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. తదనుగుణంగా దానికి అనుబంధ పరిశ్రమగా గ్రానైట్ పరిశ్రమ కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రస్తుతం గ్రానైట్ నాపరాయి పరిశ్రమలు కుదేలవుతున్నాయన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి ఈ నాపరాయి పరిశ్రమల యజమానులు, అంటే ఈ పాలిష్ చేసే యజమానులు వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తెలిపేందుకు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అన్న చెప్పండి, ఈ ఇటీవల కాలంలో గ్రానైట్ నాపరాయి పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నటువంటి పాలిష్ పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాదనలు వినిపిస్తున్నాయి, అంటే దీనికి కారణం ఏమంటారు? అయితే వాస్తవం అండి, గ్రానైట్ పరిశ్రమ చాలా కుదేలై మిషన్లు నిలబెట్టి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. దీనికి ప్రజెంట్ రీజన్ ఏమిటంటే మాకు పెరిగినటువంటి రాయల్టీ వల్ల కావచ్చు, ప్లస్ కరోనా ఒక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే కరోనా. ఈ కరోనా వల్ల బయట నుంచి బయర్స్ మా దగ్గరికి రావట్లేదు, రాకపోవడం వల్ల మా దగ్గర స్టాక్ కానీ అలాగే నిలబడిపోయింది. నిలబడిపోవడంతో స్టాక్ నిలబడిపోవడంతో మేము ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాము, దానివల్ల మా దగ్గర ఎన్ని సమస్యలతో మా దగ్గర ఉండే లేబర్ను కూడా మేము ఇంటాయానికి కరెక్ట్గా వాళ్ళకి జీతాలు కూడా మేము పే చేయలేకపోవడంతో వాళ్ళు కూడా వాళ్ళ స్వగ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. ఎన్ని రోజులని ఇక్కడ ఉంటారు, మళ్ళీ తిరిగి రావాలంటే వాళ్ళకి మళ్ళీ మేము పే చేసి కానీ పిలుచుకురావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మా దగ్గర మెటీరియల్ కదిలితే కానీ మేము దీన్ని నడిపే పరిస్థితిలో లేము. ప్రజెంట్ మేము రా మెటీరియల్ కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాము, ఎందుకంటే మా ఫినిషింగ్ మెటీరియల్ ఫ్యాక్టరీలో పేరుకుపోయింది, చాలాగా పడి ఉంది ఫ్యాక్టరీలో. అది మూవ్ అయితేనే మాకు ఇన్వెస్ట్మెంట్ మా చేతికి వస్తుంది, రా మెటీరియల్ మళ్ళీ మేము పర్చేస్ చేయగలుగుతాం, మా దగ్గర నుంచి వెళ్ళిన లేబర్ను తీసుకొని రాగలుగుతాం. అలాగే మాకు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఒంగోలు గత ఒంగోలు సభలో మాకు రాయల్టీ 50% తగ్గిస్తామని ఆయన అన్నారు. మేము ఆయనను అర్థిస్తున్నాము. ప్రజెంట్ రాయల్టీ తగ్గివ్వలేదు, ఇంకా పెంచారు. మాది లో క్లాస్, మొత్తం మన రాష్ట్రంలోనే మాది లో క్లాస్ మెటీరియల్. ఫస్ట్ వన్ చిమ్మగుర్తి, సెకండ్ కనిగిరి, ఆ బ్లాక్, తర్వాత మాది నరసరావుపేట స్టీల్ గ్రే, ఇవన్నీ లో క్లాస్. మా లో క్లాస్ వాటికి కూడా ఇంచుమించు వాటితో వసూలు చేసే రాయల్టీ మాతో కూడా వసూలు చేస్తాను. మా దగ్గర రాయల్టీకి పేమెంట్కే మొత్తం అమౌంట్ అంతా బ్లాక్ అయిపోతుంది, అది మా చేతులకి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మా అక్కడ రాయల్టీతో సరుగు అమ్ముతున్నారు, అది రాయల్టీ మెయిన్ సమస్య మాకు. రాయల్టీ ప్రజెంట్ రాయల్టీ పెంచారు, డబల్ అయింది ఇంచుమించు. ఆ రాయల్టీ కూడా తగ్గిస్తే కూడా మాకు కొంచెం ఊరటే అవకాశం ఉంది. అంటే చెప్పండి, ఒక నాపరాయి ఈ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? అలాగే కూలీలకు సంబంధించి అంటే ఇప్పుడు ఒక్కొక్క కూలీ మన దగ్గరికి రావాలంటే వారు ఏ విధమైనటువంటి షరతులు విధిస్తారు మీకు, అంటే వారికి అడ్వాన్స్లు ఇవ్వటం కానీ? ఈ పరిశ్రమ మనము మొత్తం నెలకొల్పాలంటే దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షలు 50 లక్షలు ల్యాండ్ కాస్ట్ను బట్టి మాకు పడుతుంది. తర్వాత కూలీలకు కూడా మా దగ్గర వర్క్ చేయాలంటే వాళ్ళు మినిమం అడ్వాన్స్ 20,000, 30,000, 50,000 వాళ్ళకి పే చేస్తే కానీ మా దగ్గరికి వచ్చి వర్క్ చేస్తారు. ఈరోజు ఆ అడ్వాన్స్ వాళ్ళ దగ్గర నిలబడిపోయాయి, ఈ కరోనా టైంలో వాళ్ళు వెళ్ళిపోయారు. మాకు అదే ఇబ్బందిగా ఎక్కువగా ఉంది. మెయిన్ ప్రధానమైన సమస్య ఏంటంటే క్వారీలు మాకు దాదాపు మినిమం 130, 140 మినిమం, తక్కువలో తక్కువ అంటే అంత డిస్టెన్స్ ఉంది. 150 కిలోమీటర్లు ఆదోని ఇక్కడ, 150 కిలోమీటర్లు మాకు లీస్ట్ అంటే ఆదోనే. ప్రతి ఊరి దగ్గర క్వారీస్ అనుకొని ఒక 5 to 10 కిలోమీటర్స్ మధ్యలో పరిశ్రమలు నెలకొల్పడం వల్ల గత 3-4 సంవత్సరాల్లో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మిగిలిపోతుంది ఉండడం వల్ల ఆ 8 రూపాయలు 10 రూపాయలు తక్కువ మాకంటే వాళ్ళు తక్కువకి ఇచ్చేస్తారు. మాకు ఇటుకి రావాలంటే ఆ 10 రూపాయలు ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది. దానివల్ల అరకొరగా వచ్చే బయర్స్ కూడా వాళ్ళు ఎక్కడైతే తక్కువ దొరుకుతుందో మెటీరియల్ అక్కడికే వెళ్ళి పర్చేజ్ చేస్తారు. ఈ విధంగా సమస్యల వల్ల వారిల దగ్గర ఉండే పరిశ్రమల దగ్గరే మెటీరియల్ మూవ్ అవుతుంది, పరిశ్రమల్లోనే మెటీరియల్ మూవ్ అవుతుంది. కానీ మా దగ్గరికి రావాలంటే అరకొరగా వచ్చే బయర్లు కూడా రాకపోకున్నారు. చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు కూడా మా దగ్గర సరుకు తీసుకెళ్తారంటే ప్రతి ఊర్లో చిన్న పల్లెటూరులో కూడా డిపోలు వచ్చినాయి. ఇప్పుడు ఒక్కరు డిపో చిన్న చిన్నగా డిపో పెట్టుకొని 3 బండ్లు 4 బండ్లు సరుకు తెచ్చుకొని రాజస్థాన్ నుంచి ఎక్కడైనా ఎక్కడి నుంచి అయినా తెచ్చి పెట్టుకోవడం వల్ల ఏ ఊరు ఆ ఊరు వాళ్ళ దగ్గర బ్లాక్ అయిపోతుంది. మా ఇంత పెద్ద పరిశ్రమకు మా తాడపత్రి ఒకటికి కంటే ఎక్కువ ప్రొడక్షన్ మాకు జరుగుతుంది. చుట్టుపక్కల పల్లెల వాళ్ళు కూడా మా దగ్గరికి సరుకు రావడానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇబ్బందిగానే ఉంది. దానివల్ల మా స్టాక్ నిలబడిపోవడం జరిగింది.
అదేవిధంగా ఇక్కడ పనిచేసే కార్మికులు కొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు మీకు కార్మికులుగా అంటే మీకు ఇప్పుడు వాస్తవంగా అంటే యజమానులు చెబుతున్నారు ప్రొడక్షన్ పెరిగిపోయింది, రా మెటీరియల్ కూడా కొనలేమన్నటువంటి పరిస్థితి అయితే మీకున్నటువంటి ఇబ్బంది? మాకు ఇబ్బందులు అంటే ఇక్కడ సరుకు రెడీ అయిన సరుకు ఏం పక్కకు ఎవరు తీసుకుపోవడం లేదు, బయర్స్ ఎవరు రావడం లేదు. ఈ కరోనా వల్ల ఇబ్బంది పడి ఎవరు రావడం లేదు. అట్లా ఇక్కడ మెటీరియల్ పోవడం లే, మాకు రా మెటీరియల్ రావడం లే, పనులేం లేవు. ఇక్కడ చేసుకునే దానికి ఇవాళ ఓనర్లను డబ్బులు అడుగుదామన్నా మేము ఆల్రెడీ మాకు అడ్వాన్స్లు ఉంటాయి, వాళ్ళు వాళ్ళకు సరుకు పోతేనే మాకు డబ్బులు ఇచ్చేస్తారు. వాళ్ళకు సరుకు పోలే కాబట్టి మేము వాళ్ళను ప్రెజర్ చేసి డబ్బులు అడగలేము. అట్లని ఇక్కడ ఉండలేము. చాలామంది అట్లా ఇళ్ళకు పోయిన వాళ్ళు ఉన్నారు. ఒక నెల జరిగితే ఒక నెల జరగవు. ఈ సరుకు అమ్ముడుపోవడం లే, బయర్స్ ఎవరు రావడం లే. మాకు కరోనాతో చాలా ఇబ్బంది అయింది ఒక నా నెల నుంచి. చెప్పండి. నెలకు వచ్చేసి 20 రోజులు పని జరుగుతుంది, 10 రోజులు ఖాళీ ఉంటాము. దాంట్లో మేము డబ్బులు అడగలన్నా కానీ ఓనర్లు పోయి అడగలినా కానీ ముందు అడ్వాన్స్ తీసుకోండి. వచ్చిన దాంట్లో సర్దుకొని చేసుకుంటాను. ఊళ్ళో పోలేక పోతే ఆడ ఊళ్ళో కూడా పనులు చేసుకోలేక ఈడ చిన్న చేసుకుంటాను. పని అయితే సరిగ్గా జరగడం లేదు. 10 రోజులు పని జరిగితే 10 రోజులు నిలబెడతాం, ముందుకాడ చేసుకొని తింటాం. ఇది ఇక్కడ అంటే కార్మికులు చెబుతున్నట్లు ఉన్న ఊర్లలో ఉపాధి కరమైనటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి కూలీలు ఉపాధి కోసం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే వీరంతా కూడా యజమానుల దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు కాబట్టి మేము అంటే వేరే ఊర్లకు పోయినా కూడా అక్కడ పనులు లభించని పరిస్థితుల్లో ఇక్కడే మేళ ఇక్కడే ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో పని చేసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు యజమానులు కూడా చెబుతున్నారు, ఏమని చెబుతున్నారంటే దాదాపు 20-25 లక్షల రూపాయలు వచ్చింది. అంటే స్థలం యొక్క పరిస్థితిని బట్టి, స్థలం యొక్క ఖరీదుని బట్టి ఇది వ్యయం ఇంకా మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే దాదాపుగా 1 కోటి రూపాయలు పైగా వెచ్చించి ఈ పరిశ్రమను వదులుకోలేక కానీ దీనిపైన పెట్టుబడిని పోగొట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో బతికిడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికే దాదాపుగా ఎక్కడ చూసినా కూడా ఏ పరిశ్రమలో చూసినా కూడా నిల్వలు పూర్తిగా స్థాయిలో అంటే కరోనా నేపథ్యంలో కొనుగోలుదారులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఎక్కడ చూసినా కూడా పరిశ్రమల్లో పాలిష్ చేసినటువంటి అంటే తయారైనటువంటి ఉత్పత్తులు పూర్తిగా నిలబడిపోయి కనీసం రా మెటీరియల్ వస్తే ఉంచుకోవడానికి కూడా స్థలం లేనటువంటి నేపథ్యంలో మేము కూలీలకు కూలీలు చెల్లించేందుకు కూడా ఇబ్బంది పడుతున్నామని యజమానులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ బాలాంజనేయులతో శేఖర్, న్యూస్ నౌ తెలుగు, అనంతపురం నుండి.